దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. 184 కోట్ల వ్యయంతో ఎస్ఆర్డీసీ పనుల్లో భాగంగా జీహెచ్ఎంసీ ఈ వంతెనను నిర్మించింది. తెలంగాణ ప్రజల కలల స్వప్నం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించడంతో అది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ వంతెనపై నేటి సాయంత్రం 5:30 గంటలకు ఆర్మీ సెరమోనియల్ సింఫనీ బ్యాండ్ ప్రదర్శన ఇవ్వబోతోంది ఇండియన్ ఆర్మీ. ప్రజలంతా ఇందులో పాల్గొని లైవ్ బ్యాండ్ ప్రదర్శనను చూడాలని ప్రభుత్వం కోరింది. వంతెన పక్కన ఉన్న క్యారేజ్ వే ద్వారా ప్రజలు ఈ ప్రదర్శనను చూడొచ్చు. అదిరిపోయే లైటింగ్, బ్యాక్ డ్రాప్ లో దుర్గం చెరువుతో ఈ లైవ్ బ్యాండ్ అందరినీ ఆకర్షిస్తుందని ప్రభుత్వం తెలిపింది. మొత్తం 45 నిమిషాల పాటు ఈ ప్రదర్శన ఉంటుంది. వందే మాతరంతో ప్రారంభించి దేశభక్తి, ఇండియన్, విదేశీ సాంగ్స్, మ్యూజిక్ ప్రదర్శించి జయహోతో ముగిస్తారు. ట్రాఫిక్ కష్టాలు తీర్చే ఈ తీగ వంతెన నిన్నటి నుంచి నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. దాంతోపాటు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ కూడా వినియోగంలోకి వచ్చింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ను కలుపుతూ ఫ్లైఓవర్ ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ కు పెద్దమతల్లి ఎక్స్ప్రెస్ వేగా నామకరణం చేశారు. పర్యావరణ నిబంధనల ఉల్లంఘన జరగకుండా దుర్గం చెరువులో ఎలాంటి పిల్లర్లు వేయలేదు. కేవలం చివర్లలో 2 పిల్లర్లు మాత్రమే నిర్మించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే దుర్గం చెరువు బ్రిడ్జిపై వాహనాలను అనుమతిస్తారు. సెలవు దినాలైన శని ఆదివారాల్లో వాహనాల ప్రయాణంపై నిషేధం ఉంటుంది. కేవలం పాదాచారులకు మాత్రమే అనుమతిస్తారు. పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక కేబుల్ బ్రిడ్జిపై వాహనాల గరిష్ట వేగ పరిమితి 35 km/h గా ఉంటుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అమెరికా, యూరప్, రష్యా, హాంకాంగ్ కు చెందిన పలు అంతర్జాతీయ ఇంజనీరింగ్ సంస్థల సహకారంతో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. కేబుల్స్ కొనుగోలు, వాటి సామర్థ్య పరీక్షలు ఆస్ట్రియా, జర్మనీ దేశాల్లో జరిగాయని, ఇందుకోసం యూకే, కొరియా డిజైనర్ల సహకారం తీసుకున్నామని చెప్పారు. డిజైన్, నిర్మాణం ఈపీసీ పద్ధతిలోనే జరిగాయని వెల్లడించారు. ఆగస్టు నాటికే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ప్రత్యేక విద్యుత్ టీంల కోసం మరికొంత సమయం పట్టిందని పేర్కొన్నారు. హాయోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హంట్ యాప్స్ లో కూడా ఉంది. అలా ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.